భార్య గారికి చెప్పడం జరిగిందట. పూర్వం మగధ దేశంలో, మగధ దేశంలో ఒక పట్టణం ఉందట. ఆ పట్టణం కింద బంగారు ప్రాకారాలు, బంగారు గోడ అభిషేక స్నానం సమర్పయామి. అమ్మ అట్లా రావాలి, మీరు అక్షితలు తీసుకోండి. అమ్మవారికి అంగపూజ, ఓం మహాలక్ష్మి నమః లేకుంటే ఓం వరలక్ష్మి నమః అనుకుంటూ పూలు లేకుంటే అక్షింతలు చుట్టూ పెడుతుండండి. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి, ఓం చపలాయే నమః జానుని పూజయామి, ఓం పీతాంబరధరాయ నమః పూర్వం పూజయామి, ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి, ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, ఓం లలితాయ నమః భుజాన్ పూజయామి, ఓం కంభకంఠ్యే నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి, ఓం శ్రీయ నమః ఓష్టౌ పూజయామి, ఓం సునేత్రాయ నమః కుంకుమస్య అష్టోత్తర శతనామ పూజాఖ్యం కరిష్యే. కుంకుమ తీసుకొని ఓం మాయంత్ర ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓంనాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదరియై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆక్రాదజనన్యై నమః, ఓం పుష్ప్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివగత్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్ప్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్రమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం ప్రసన్నాక్షయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీదేవ్యే నమః, శ్రీ భూదేవ్యే నమః, ఓం శ్రీ లీలాదేవ్యే నమః, భూలాదేవ్యే నమః, ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. మొత్తం వేసేయండి, అక్కడ చేతులు ఉన్నది మొత్తం కాదు, చేతులు ఉన్నది వేసేయండి అంత. వరలక్ష్మీదేవ్యే నమః. కుంకుమ భూలాక్యం సమర్పయామి. అది రెండు సంవత్సరం చేసుకునే వాళ్ళే కట్టుకోవాలి. ఇది మీరు మధ్యలో కుంకుమ పూజ చేసుకుంటే సరిపోతుంది. సంవత్సరం సంవత్సరం పడగొట్టుకుంటే చేసుకునే వాళ్ళే ఆ తోరం కట్టుకోవాలి.
తొమ్మిది ముళ్ళు వేసుకొని అక్కడ పెట్టుకోండి. దానికి కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి, పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. షష్ఠమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. తొమ్మిది వాటి మీద అక్షంతలు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేయండి. కుడి చేతికి కట్టుకోవాలి, తీసుకొని అమ్మవారికి సౌభాగ్యం దేహిమే రమే భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాది వృద్ధించ సౌభాగ్యం దే. కట్టుకుంటే మనం పూలు అక్షింతలు చేతిలో పట్టుకోండి. ఆ వరలక్ష్మి యొక్క ఇతివృత్తాంతాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. అలాగండి అక్షింతలు పట్టుకొని కథ ఎట్లయితే ఆ శివుడు విధానంగానే మీకు ఇప్పుడు చెప్తున్నానని ఆ సూతపానమని చెప్పడం జరిగిందట. ఇవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సకల సముద్రాలు సంపాదించేటువంటి వ్రతం ఏదైనా ఉందంటే అది వరలక్ష్మి వ్రతం అమ్మ. ఆ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేస్తారంటే శ్రావణ మాసంలో చేస్తారని. దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా అని అడగడం జరిగింది. ఆ పార్వతీదేవి